హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆ రోజు మార్నింగ్ ఫుల్ వర్షం, వర్షంలో చూసారా వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు? అక్కడే అన్నండి. ఫ్రీజ్ రిలీజ్. స్టాచ్యూ కదరా, ఫ్రీజ్ అనండిరా. లేటెస్ట్గా బిగ్ బాస్లో లాగా రెడ్డా ఇట్లా 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 అయినా చేస్తా ఉండండి, అప్పుడు ఫ్రీజ్. అంటే పినికే ఫో వీడియో తీసుకుంటా ఉండాలా? ఫ్రీజ్ అంటే నేను రిలీజ్ చేయరా, వేస్ట్ అయిపోతా. రూబీ ఫ్రీజ్. లేదు చెప్పచ్చు. ఏ రిలీజ్ అంటరా నువ్వు? రిలీజ్ తిప్పొద్దా అందుకని. పోనా నువ్వు కూడా ఇదొక సాక్ చెప్తే కొంచెం వదులుతావు నిన్ను. కొట్రా ఆ పిన్ని ఏసి. ఢిల్లీ బాబాయ్ గెలిచాడురా అందరికంటే. ఢిల్లీ నువ్వు గెలిచావాలి, చాలులే ఇంకా విన్ అయ్యావు. పార్టీ ఢిల్లీ మోహన, ఢిల్లీ గెలిచాడు మోహన. తీసుకొద్దా వాళ్ళు, గెలుచుకుని వస్తుంది కప్పు. అయ్యో అది ఎందుకు? ఇట్ సైడ్ చూడు, ఇట్లా ఉంది కదా, ఇట్ సైడ్ ఇట్లా ఇట్లా అనాలి. అట్లా ఫిట్ చేయాలి, అంత నీట్గా ఫిట్ చేయి. ఇంకో కలర్ ఫిట్ చేయి. ఇప్పుడు రౌండ్గా రావాలి. ఎలా ఫిట్ చేస్తావో తెలియదు హ్యాపీ, రౌండ్గా ఫిట్ చేయి. చూడు అది ఎట్లా వస్తా ఉందో, రౌండ్గా ఫిట్ చేయి. అట్లా అంతే. ఇది ఇది కూడా ఫస్ట్ ఓన్లీ పింక్ తీసుకున్నాం కదా హ్యాపీ, మనము పింక్ కలర్ తీసుకున్నాము. ఏ ఉండట్లే హ్యాపీ నువ్వు. అంత పెద్దది వచ్చింది ఎందురా వాడికి, కిడ్స్ది అంటే కూడా పెద్దది కదా రెడ్ అది వాడికి. ఒకటి తీసేసేయచ్చా, స్మాల్ చేసేయచ్చా? చేయి స్మాల్గా. కొడితే కొట్టాడులే, కొడితే కొట్టాడులే మోహన. ఏముంది, నాకెందుకు కొడతాడు, నీకే కొడతాడు. సర్లే మోహన చెప్పు. కాదు ఢిల్లీ, ఢిల్లీ మోహన, ఢిల్లీ అయితే ఎన్నిసార్లు అక్క మోహన కుంటే అక్క అని ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నాడు. అవును మోహన, ఏం ఫస్ట్ ఎవరో ఎవరికో వాటర్ మిలన్ జ్యూస్ తెచ్చిస్తాను. మేము ఆర్డర్ చేసేసుకున్నాం అప్పటికి, మా ఇద్దరికి ఏం కావాలో ఆ హోటల్లో. అయితే వాటర్ మిలన్ జ్యూస్ తెచ్చేసింటే ఢిల్లీ తాగాలని ఉంది, తినేసి మళ్ళీ ఆర్డర్ చేసుకుందాము అనుకున్నా అని చెప్పాను. అయితే ఉండే మోహన అతి మాకి తెచ్చిస్తున్నాడు అతను వాటర్ మిలన్ జ్యూస్. అదేంటబ్బా వాటర్ మిలన్ జ్యూస్ మాకు తెచ్చిస్తున్నాడు అంటే వాటర్ బాటిల్ అని చెప్పాను మోహన. అది ఆయనకుండా వాటర్ మిలన్ జ్యూస్ లాగా వినిపించింది, వాటర్ బాటిల్ తాకుండా అది జ్యూస్ తెచ్చిచ్చాడు. అమ్మయ్య ఇది కోరిక నెరవేర్దాం అంటే ఇదేనేమో అనుకున్నా. సప్పగా ఉంది మోహన, అది పేషెంట్ల కంటే మేల్ లాగా ఉంది మోహన్. టేస్టే లేదు అయినా తాగాడు. అయ్యో ఎందుకులే, ఉండమ్మా అది అది నంచుకొని తింటే జలుబు చేయదు ఢిల్లీ. అయ్యో అయ్యో తీసుకొని తెచ్చినాడు ఈ కంట్లో తీసుకు. ఏం పర్లేదులే, ఈ కన్నులో పడింది, ఈ కన్నులో పడింది. అయ్యా సో ఈరోజు ఏమంటే వింటర్స్కి ఒక మంచి ప్రోడక్ట్, హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను.
ఇంకా వింటర్స్లో ఏమంటే నా స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది, నా ఫేస్ అయితే నా స్కిన్ చాలా డ్రైగా అయిపోయింది, ఫేస్ ఇప్పుడు కొంచెం బాగుంది, ఇంకా చేతులు కూడా చాలా డ్రై అయిపోతాయి కదా, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఫేస్ మాత్రం కొంచెం దారిలోకి వచ్చింది, ఇంకా హ్యాండ్స్కి లెగ్స్కి బాడీ ఏమంటే డ్రైగా ఉంటుంది చాలా. చూసారా ఇలా ఉంది నా స్కిన్. ఇంకా నేను మమాఎర్త్లో వైటమిన్ సి కోల్డ్ క్రీమ్ కొత్తగా లాంచ్ చేశారు, సో ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, బాడీకి అనే కాదు. సో ఈ కోల్డ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత స్కిన్ చాలా చాలా బెటర్ అనిపించింది. ఇంకా కోల్డ్ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల ఫేస్ డల్గా అయిపోవడం అట్లా ఉంటుంది కదా, బట్ ఇదేమంటే గ్లోగా పెడుతుంది, చాలా బ్రైటన్గా ఉంటుంది స్కిన్. సో మమాయత్ వైటమిన్ సి న్యూరిషింగ్ కోల్డ్ క్రీమ్ విత్ వైటమిన్ సి అండ్ హనీ ఫర్ ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజేషన్. ఈ వింటర్స్కి ది బెస్ట్ ఏంటంటే వైటమిన్ సి అనమాట. సో వైటమిన్ సి ఏమంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మన స్కిన్ని న్యాచురల్గా రీజనరేట్ అవ్వడానికి స్పీడప్ చేస్తుంది, ఇంకా హెల్దీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది, ఇంకా స్కిన్ని నిరీష్ చేస్తుంది. లైట్ వెయిట్ ఫార్ములా అనమాట. ఇంకా ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కోల్డ్ క్రీమ్ ఇది. ఇంకా వైటమిన్ సి ఏమంటే మన సైన్స్ ఆఫ్ ఏజింగ్ రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది, ఇంకా ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది, స్కిన్ని హైడ్రేట్గా పెడుతుంది. మీకు కనిపిస్తుంది కదా ఎంత డ్రైగా ఉందో స్కిన్. సో జస్ట్ ఇది అలా అప్లై చేసి చూడండి, రోజంతా మీకు చాలా బాగుంటుంది, హైడ్రేట్గా ఉంటుంది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే హనీ. హనీ ఏమంటే మన స్కిన్ని సూతింగ్ చేయడానికి ఆ ప్రాపర్టీస్ ఉంటాయి, సో డ్రై స్కిన్ని ఫైట్ చేసే ప్రాపర్టీస్ దాంట్లో ఉంటాయి. ఇంకా ఆలివ్ ఆయిల్ ఉంటుంది, సో స్కిన్ని మాయిశ్చరైజ్గా పెట్టడానికి. ఇంకా ఆర్గానిక్ లెమన్ ఆయిల్ కూడా, దాంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా మమాయిత్ ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని ఒకటి చేస్తుంది. సో వాళ్ళ దగ్గర మనం ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నామో దాన్ని ఏమంటే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ ట్రీని ఉంటుంది కదా ప్లాన్ చేసి, సో దాన్ని లింక్ చేస్తారు. 2025 లోపల 1 మిలియన్ ట్రీస్ని ప్లాన్ చేయాలి అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్. సో చూసారు కదా నా హ్యాండ్స్ గ్లోగా బ్రైట్గా ఉన్నాయి. ఇంకా మమాయిత్లో ఓన్లీ వైటమిన్ సి కోల్డ్ క్రీమే కాకుండా ఉప్టన్ నరిషింగ్ కోల్డ్ క్రీమ్ కూడా లాంచ్ చేశారు విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్. ఇదేమంటే ఫర్ గ్లోయింగ్ మాయిశ్చరైజేషన్. ఉప్టన్ అనేది నా ఫేవరెట్ యాక్చువల్లీ, కాకపోతే ఇప్పుడు ఈ సీజన్కి వైటమిన్ సి కావాలి కాబట్టి నేను అది అప్లై చేసుకుంటున్నాను. దెన్ ఇంకొకటి ఏమంటే మమాయిత్ కోకో నరిషింగ్ కోల్డ్ క్రీమ్ విత్ కాఫీ అండ్ వైటమిన్ ఈ ఫర్ రిచ్ మాయిశ్చరైజేషన్. ఇంకా ఇదేమంటే జస్ట్ అలా ఓపెన్ చేయగానే కాఫీ స్మెల్ వస్తుంది, కోకో స్మెల్ అనమాట. జస్ట్ అలా అప్లై చేసామంటే మన దగ్గర చాక్లెట్ తినేసి వచ్చామేమో అన్నట్టు ఉంటుంది. ఇంకా అలాగే మంచిగా మాయిశ్చరైజ్గా పెడుతుంది. ఇంకా మమాయత్ అఫీషియల్ యాప్ లాంచ్ చేశారు, వాటి iOS ఇంకా ఆండ్రాయిడ్ లింక్ డిస్క్రిప్షన్ పెడతాను. దాంట్లో ఏమంటే ఎక్స్ట్రా డిస్కౌంట్స్, న్యూ లాంచెస్ అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఇవి ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, మమాయిరోడిన్ సైట్లో, ఇంకా యాప్లో దొరుకుతాయి. ఇంకా ఆషా 2025 అని కూపన్ కోడ్ యూస్ చేసానే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది మమాయిరోడిన్ సైట్లో, ఇంకా యాప్లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా హ్యాపీ అయితే హులా హూప్ కావాలమ్మా నాకు, అది ఆర్డర్ చేయమ్మా అనేసరికి ఆర్డర్ చేశాను. దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంది పాపం తను. హ్యాపీ మళ్ళీ చేయి, బాగా పెట్టుకోరా ఫస్ట్. అలా ఫిజ్ గార్డ్ బాగా అవుతున్నాడే బిడ్డ. స్లైమా ఇదేమిది? తీస్తున్నా తీస్తున్నా. ఇంకా మేము చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు కరెంటు పోవడము, అసలు 2 డేస్ రాకపోవడం అలా అన్నీ జరిగాయి. అప్పుడేమంటే ముందున్న వాషింగ్ మిషన్ ఏమంటే పాడైపోయింది, అది ఆల్రెడీ 2 to 3 times ఏమో రిపేర్ చేయించారు, బట్ అది ఒక 7-6 years ఏమో వచ్చింది ఆ వాషింగ్ మిషన్. ఇంకా కరెంట్ పోవడం రావడం దానివల్ల సో అది పాడైపోయింది. ఇంకా సుదర్శన్ ఏమంటే వేరే వాషింగ్ మిషన్ ఆర్డర్ చేశాడు, ఇది వచ్చి అమెజాన్ బేసిక్స్, అదే అండి మనం ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసుకున్నాం కదా, సో సేమ్ కంపెనీ అన్నమాట. ఇక నార్మల్గా అయితే ఇన్స్టలేషన్ కోసం వస్తారు వాళ్ళు, ఎప్పుడు వస్తారో తెలియదు, 2 డేస్ పడుతుంది అన్నారు. సో ఈ లోపలేమంటే మా సుదర్శన్ కుమారే ఫిట్ చేసేస్తున్నారు. ఇంకా ఎలా యూజ్ చేయాలో మాన్యువల్ చూస్తే సరిపోతుంది కదా. నా బంగారు తల్లి రూగోడు పసుపు కుంకుమ పెట్టాడమ్మా, ఇంక దీనికి రిపేర్ రాకుండా చూసుకోవాలి. నువ్వు బొట్టు పెట్టావు కదా రూబీ, రిపేర్ రాదు అవునా? పసుపు కుంకుమ ఓపెన్ చే. మళ్ళీ వాషింగ్ మెషిన్ బట్టలు
నేను కవర్ వచ్చేసింది అంటే కవర్ వేసేసామంటే తడవదు, అప్పుడు ఏం పాడవదు కదా. అంతే ప్రెస్ చేయాలి ఇట్లా ఇట్లా. ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యదా, స్టార్ట్ బటన్ ఇదిగో ఇక్కడ ఆన్ చేసుకోవాలి. తర్వాత స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఎప్పుడు చేయాలి, ఆన్ చేసిన తర్వాత ఇవన్నీ మనం తర్వాత ఈజీ చేయాలి. ఇంకా అప్పటి నుండి పాపం బట్టలు ఉతుక్కోలేదు. అసలు ఎన్ని బట్టలు ఉండిపోయాయో, ఉతుక్కొని కనీసం వేసుకుందామంటే వర్షం అంటే వర్షం ఆరదు. సో అలా చాలా బట్టలు ఉండిపోయాయి. పంచేశారు చూడు, డ్రాయర్లు ప్యాంటు లేవంట, అందుకే అది వేసి వెళ్ళిపోయింది. ఇంకా బట్టలు లేవు కదా, ఉతుక్కలేదు, వాషింగ్ మిషన్ లేదు, అందుకే వాడికి అలాంటి డ్రెస్ వేసి పెట్టింది మోహన. దెన్ ఇక్కడేమంటే ఆ ధర్మాకోల్ వస్తుంది కదా ఫ్రిడ్జ్కి, సో అదేమంటే అది పెట్టాడు మా బిజ్గాడు. పొయ్యిలాగా పెట్టాలంట దాన్ని, బిర్యానీ చేస్తున్నాడంట. సో ఆ పొయ్యిలో అది వెలగడానికి కట్టుపుల్లలు అవన్నీ వేస్తాం కదా, సో వారి దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ తీసుకొచ్చి ఆ పొయ్యిలో వేస్తున్నాడు. మళ్ళీ అగ్గి పెడతాడేమో దానికి, మరి పెద్ద అయినాక ఏమవుతాడేమో. కానీ ఇప్పుడు మాత్రం బిర్యానీ 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 అనేసే తిరుగుతూ ఉంటాడు. దానికి పొయ్యి కూడా రెడీ చేయడం ఇదే ఫస్ట్ టైం, పొయ్యి పెట్టి మరీ బిర్యానీ చేయడము. మా మోహన్ అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంది, అన్నీ వేసేరా అన్నీ వేసేరా అనేసి. ఇంకా ఇంట్లో ఇంత చిన్న చిన్న పిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎంత ఏమంటారు, ఎన్ని వరీస్ ఉన్నా మనము కొంచెం రిలాక్స్గా ఉంటాం వీళ్ళు వీళ్ళు చేసే చేష్టలు అవన్నీ చూసి. ఇంకా ఇంట్లో హ్యాపీ ఫిజ్, వీళ్ళిద్దరు కనుక ఉంటే ఇంక ఇంట్లో ఇంకెవరు ఉండన అవసరం లేదు. టాప్ లేచిపోతుంది, అంత చేస్తూ ఉంటారు పొద్దున్న నుండి నైట్ వరకు. వీరు చూసారా లాస్ట్కి లైటర్ పట్టుకార కూడా పట్టుకొచ్చాడు బిర్యానీ చేయడానికి. మోహన ఎందుకంటే బిర్యానీ అమ్మా అంటున్నాడు. ఇంకా చూసారా ఎంత పద్ధతిగా కూర్చున్నాడు, కూర్చొని ఇంకా ఇప్పుడు లైటర్తో వెలిగిస్తాడు కూడా. అది చూసి చూసి అక్కడ మోహన ఆంటీ చేస్తుంటారు కదా, అవి చూసి చూసి నేర్చుకున్నాడు. గిన్నేదిరా అదా, అది గిన్న దాంట్లో వెళ్ళిపోతుందిలే కిందకి. బిర్యానీ కా హ్యాపీ, నిద్ర వస్తుందా పొడే, నేను పడుకున్నా చూడు మోహన. పడుకున్నాడు కదా, లేసాడేంది. ఇంకా ఫస్ట్ మోహనానే వేస్తా ఉంది వాషింగ్ మిషన్ లో, బోని చేస్తా ఉంది. మోహన అవునా, చూడండి వేసిందే వేస్తా ఉంది మా మోహన్ ఎన్ని వేసిందో. ఉండు మోహన్, ఏదో ఉంది దీంట్లో పప్పు ఉంది, ఇది మ్యాక్సిమం ఉంది వేయాలి. నాకు భలే వచ్చానా, చూసి ట్రై చేయాలి అంతే. దానిలోనే ఉంది కదా, అంత రెడీ. తర్వాత ఏం చేయాలి అమ్మి అంట చూడమనవాడు. ప్రోగ్రామ్ దేన్ ఇది నార్మల్ ఇంటెన్సివ్గా నార్మల్ పెట్టుకుందాం కదా, 44 మినిట్స్ వస్తుంది నార్మల్ అయితే. ఎంతసేపు కావాలి నీకు, ఎక్కువసేపు ఎక్కువ టైం వద్దు, ఇదే నార్మల్ అయితేనే. డెలికేట్ గా ఉండేటివి తొందరగా ఉతుక్కో చాలంటే అది జీన్స్ అయితే ఇది కుమార్ వ్యూ దీంట్లో వేసాయి. మినీ వాష్ అంటే డ్రమ్ డ్రై అంట, పక్కన పెట్టలే. ఇంటెన్సివ్ నార్మల్ పెట్టా, ఓకేనా. ఇది ఇదేంది, ఇది
స్పిన్ ఎక్కడ ఉంది స్పిన్ అని వాష్ పెట్టి ఈ రెండు ఒకటే మోహన వాటర్ లెవెల్ పెట్టాలి కదా 15 minutes వాటర్ 3 times 2 times చాలా అంటే ఇట్లా పిండేది 3 times పెట్టుకుందామా ఎందుకు మన బెడ్షీట్లు కాబట్టి ఓకేనా ఇంక 15 minutes ఇది వాష్ చేస్తుంది 15 minutes వాష్ చేస్తుంది ఒకసారి చేస్తుంది మళ్ళీ అట్లా 3 times వాటర్ లెవెల్ ఎంత 8 ఎందుకు వాటర్ ఎక్కువ ఉండాలి కదా బెడ్షీట్లు కదా కాసం సరేనా అంతేనా ఒక గంట అంతే మామూలుగా ఉన్నట్లాగే 58 నిమిషాలు అంతే ఇంత ముందు 49 నాన్ పెట్టేది లేదా సోక ఉంటాను మోహన లేదు లేనట్టు సరే చేస్తున్నా అంతే ఓకేనా అది కూడా అట్లే పెట్టేసాం అంతే కదా మనకి ఏదైనా మంచిగా అలవాటు అయిపోయి అది పాడైపోయింది ఇంకా మళ్ళీ దాని ప్లేస్లో ఇంకోటి కొత్తది వచ్చింది అప్పుడు అదేదో కొత్తగా ఉంది ముందరిది ఎంత బాగుండేదే అది ఉంటే బాగుండేదే అనిపిస్తూ ఉంటుంది కదా ఎలాగైతే ఏంటి కొత్త వాషింగ్ మిషన్ వచ్చేసింది ఇంకా ఈ వర్షాలు ఈ కరెంట్ పోవడం వల్ల సో ఇంకా ఈ వాషింగ్ మిషన్ చాలా హెల్ప్ అవుతుంది తొందరగా ఉతికేస్తుంది మంచిగా ఉతుకుతా ఉంది తొందరగా డ్రై అంటే కొత్తల్లో కొత్తగా బాగుంటుంది కదా సో అలా ఇంకా తొందరగా ఆ బెడ్షీట్స్ వేసాం కదా తొందరగా డ్రై అయిపోయింది కదా డ్రైయర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది దాంట్లో ఇంకా లైట్గా మనం ఇంకా ఎండలో వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి కూడా సో అలా ఇంటికి కొత్త వాషింగ్ మిషన్ వచ్చింది అదే అనమాట మీకు చెప్పుకోవాలి చూపించుకోవాలి అనుకున్నాను అప్పటికీ దానికంటే ముందు ఇంకా అసలు బట్టలు లేక పాపం మోహన ఉతుక్కుంది కొన్ని శిరీష కూడా ఉతుక్కునింది ఇంకా నేను కూడా టెడ్డీ కావాల్సినవి యాపిక్ కావాల్సినవి ఇంకా నావి కొన్ని పాడైపోయినాయే అవి ఉతుక్కున్నాను ఇంకా ఫిజ్గా ఆడుతున్నాడు కావాలని పడిపోతున్నాడు అది ఫస్ట్ టైం పడిపోతే అయ్యో పాపం పడిపోయాడే అనిపించింది కావాలని పడిపోయి చూపిస్తున్నాడు వాడు పైకి పెట్టుకోవాలి హ్యాపీ పైకి పెట్టుకో ఫిజ్ నువ్వేం చేస్తున్నావు బిర్యానీయా ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి సూపర్ యాప్ ఇంకా ప్రాక్టీస్ చేయబలే ఉంది ఫిజ్ ఎవరికి బిర్యానీ ఎవరికి అవునన్న ఓకే బాయ్ నాన్న బాయ్ సూపర్ ఫిజ్ ఓమ్మా ఏమ్మా గీతలు పడతారు లాగా కుమోన అవి తీసిచ్చారంట వీటికి ఇప్పుడు కాదన్నా అక్కడ అతికిచ్చారు కదన్నా అది వద్దా అట్లే ఉంటే భలే ఉన్నాయి చూడు హ్యాపీ లాగా పెట్టు నువ్వు మళ్ళీ పెడతావా పెట్టి ఇక్కడ మళ్ళీ తెస్తారు హ్యాపీ మళ్ళీ తెస్తారేరా ఇంకా చెప్పాను కదా హ్యాపీ ఫిజ్గార్డ్ కలిస్తే సినిమా చూపిస్తున్నారు ఆ గిన్నెల్ని పెట్టుకుంటున్నారు దాన్ని ఎంత సౌండ్ చేస్తున్నారో తెలుసా అసలు వల్ల కావడం లేదు ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఆంటీ కోసము ట్యాబ్లెట్స్ పెట్టేస్తే ఆంటీయే వేసుకోవచ్చు అనేసి ఇంకా ఇది ఆర్డర్ చేశాడు అమెజాన్లో ఇంకొకటి తెలుసా మీకు మేము ఇవ్వడం కంటే ట్యాబ్లెట్స్ ఆంటీకే కరెక్ట్గా తెలుసా ఒక బై మిస్టేక్ ఏదైనా ఇచ్చింది అనుకో మోహన ఇది ఇవ్వలేదు మేను నాకు అనేసి అడిగేస్తారు కూడా చూడు మొన్న దీంట్లో తలవరకు మధ్యాహ్నం నైట్ పెట్టేస్తా దీంట్లో మాత్రం సిండోపా సెపరేట్ ట్యాబ్లెట్ సెపరేట్ పెట్టేస్తాను ఎందుకంటే సిండోపా ట్యాబ్లెట్ టెబ్లెట్స్ చేసుకుంటే ఉంటుంది ఈ మూడు మాత్రమే మ్యాండేటరీ సిండోపా ఓపెన్ చేసి వద్దమ్మా కట్ చేసి సిజర్తో కట్ చేసి పెట్టేస్తామంటే ఓపెన్ చేసి పవర్ పోతుంది ట్యాబ్లెట్స్ ఒక్కొక్కటి సపరేట్ కట్ చేసి
ఆంటీకి అయితే ఎప్పుడెప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదామా వంట చేసుకుందామా అని ఉన్నారు. ఇంకా బెడ్షీట్స్ గురించి చెప్పాను కదా, ఉతికేసాము, ఉతికి ఆరిపోతున్నాయి కూడా. మళ్ళీ ఇంకొక రౌండ్ చూసారా, అవి వేసేస్తూ ఉంది. ఆ రోజు ఏమంటే కొద్దిగా ఎండగా ఉండింది, సో కొన్నైనా తొందరగా ఉతికేసుకుందాము అనుకున్నాము. ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ చేయబోతోంది మోహన. ఇంకా ఉడికిచ్చిన చికెన్ కొన్ని బౌల్లో వేసుకున్నాను విజగాడికి హ్యాపీ కోసము. మీరు అది తీసారు, ఇట్లా క్లోజ్ చేయండి, పెట్టే లోపల చిక్కి పెడతాను, కూర్చోండి, లేండి, పెట్టే అన్ని పెట్టే అన్ని పెట్టే లోపల పెట్టు, పెట్ లోపల పెట్టు, పెట్టు గబగబ పెట్టేయాలి. వంద ఆఫీస్ వంద ఇక్కడే ఉండు, తినేసేద్దు. బాగుందా? ఇక్కడే ఉన్నాను అన్న, నువ్వు తెలుసు, గుడ్ గర్ల్, హ్యాపీ. డ్రాయింగా? ఇంకా యాపీకి క్లాస్ కూడా నేనే పక్కన కూర్చోవాలి అంటుంది, సుదర్శన్ కూర్చోకూడదు అంట, అందుకే ఏడుపు ముఖం పెట్టుకోనుంది. ఇంకా యాపీకి టెడ్డీకి మధ్య కొంచెం యాపిల్ ఇస్తున్నాను, ఏం కావట్లేదు, తింటున్నారు, కోల్డ్ అవుతుంది అని చెప్పేసి నార్మల్గా ఇవ్వను కదా, అయినా అప్పటికి తింటా ఉంటుంది. పెరుగు టేస్ట్ చేయకుండానే పెరుగు పచ్చడి చేసేస్తుంది, పెరుగు పచ్చడి కాదు, తిరగబాత పెరుగు, దీని పుల్లగా అది కాదు, పుల్లగా కాదు, పాడైపోయిన పెరుగు లాగా ఉందండి. దీనికి దీనికి మాడిఫై ఫ్రిడ్జ్లో పెట్టింది పెరుగు, అది టేస్ట్ చేయాలి కదా మోహన. అందుకే దీనికి మేము ఇప్పుడు మోడిఫై చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామంటే వడలు తెచ్చి వేస్తున్నాం, ఉన్నాయో లేవో చూసుకోండి. పెరుగు వడ అంటారు కదా, సో ఆ పెరుగు వడ వడలు హోటల్లో ఉంటాయి కదా, సో అవి తెచ్చి దాంట్లో వేద్దాము అనుకున్నాం. కానీ ఆ రోజు వడలు చేయలేదంట మా ప్యాడ్లకు అనమాట, ఆ పెరుగు ఇంకా వేస్ట్ అయిపోయింది. కదిలించక మోహన్ నా వీడియో అది ఇంకా ఇక్కడ ఏమంటే హ్యాపీ హులా హోప్తో మోహన చేద్దాం అనుకుంది. ఇంతలో మా కుమార్ వచ్చేసరికి ఢిల్లీ పైన ఇట్లా వేసేసి వెళ్ళిపోయింది. మోహన్ అలా వేసిందే అనుకోండి, ఆ ఢిల్లీ చూసారా, తీయకుండా మరీ అంత లీనం అయిపోయాడు, సినిమా చూస్తూ ఉన్నాడు టీవీలో. ఇంకా ఈ మధ్య ఏమంటే ఆఫ్టర్నూన్ అయిందంటే ఇంక వర్షము చల్లగా ఉంటుంది, సో అప్పుడేమంటే ఏదో ఒక మూవీ పెట్టుకోవడము అట్లా. ఆంటీ ఈ మధ్య సీరియల్స్ అంతగా చూడట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇట్లా ఫ్రెండ్స్ వస్తారా ఆంటీ కోసము, ఇంకా ఆంటీ హ్యాపీగా వాళ్ళతో దయాలు ఆడుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు కొంచెం మాకు టైం దొరుకుతుంది, సో అప్పుడేమంటే ఏదో ఒక మూవీ పెట్టుకోవడము చూస్తూ ఉండడము. ఇక్కడ బూచమ్మవ్వకి విజయమ్మ అనమాట, ఆమె విజయమ్మకి ఇంకా మానస అమ్మాయి పేరు, వాళ్ళకైనా నడుము నొప్పి కాలు నొప్పులు వస్తాయేమో, ఆంటీకి మాత్రం రావు, ఎంతసేపు అయినా ఆడతారు. ఇంకా ఇవి బనానా చిప్స్ తెలుసా, మీకు తెలిసే ఉంటుంది, నా ఫేవరెట్ తెలుసా ఇవి, అసలు నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సబర్మలైకి వెళ్తారు కుమారు సునీల్, తెస్తారు పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెస్తారు, నాకు ఇష్టము, ఇంకా మోహన కూడా ఇష్టం అనేసి 2 ప్యాకెట్స్ తెస్తారు. ఇప్పుడు శిరీషాకు కూడా ఫేవరెట్ అంట, అది శిరీష వస్తే తెలిసింది, సో 3 ప్యాకెట్స్ తేవాలి ఈసారి వెళ్ళినప్పుడు. వాళ్ళు వెళ్ళకుండానే ఈసారి ఎవరో ఇచ్చారనేసి 3 ప్యాకెట్స్ తెచ్చారు మా సునీల్. నవ్వుకుంటున్నాడు హ్యాపీగా. అది టెంకాయ ఇవి కోసి పెట్టుంది ఆంటీ, ఏమో నాకు తెలుసు. అలా అంటది
పోరా అంట పోరా బలా అంట వాడేందో నా చిన్నోడు అయిపోతున్నాడు వీళ్ళతో ఉండి చూడు బట్టలన్నీ ఉతుక్కొని ఆరేసుకున్నాము. ఇంకా వర్షం పడుతుందా లేదా పట్టేలాగుంటే గబగబా తీసేద్దాం అనేసి కూర్చున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇలా చల్లగా ఉన్నప్పుడు బజ్జీలు తినాలి అనిపిస్తుంది కదా, అంటే వేడివేడి బజ్జీలు తినాలనిపిస్తుంది. మాకేమంటే వేడిగా అయినా పర్వాలేదు చల్లగా అయిపోయినా పర్వాలేదు ఆ టేస్టీగా తినాలి అనిపిస్తుంది. కుమార్ తెస్తుంటాడు బైరాగ్ పట్టేల్లో, సో అక్కడ నుండే ఢిల్లీకి చెప్పాం తెచ్చి, ఢిల్లీ బాగుంటాయి అక్కడ అనేసి అని ఇంకా ఢిల్లీ తెచ్చిచ్చాడు. సో అవే అనమాట ఇవి. చిట్టి చిట్టి బజ్జీలు అనమాట, మీకు చాలాసార్లు చూపించున్నాను మళ్ళీ చూపిస్తాను. ఇవేమంటే అరటికాయ బజ్జీలు ఒక ప్యాకెట్, ఇంకొక దాంట్లో మిరపకాయ బజ్జీలు. సో టూ టైప్స్ ఉన్నాయంట, అవి టూ టైప్స్ తెచ్చాడు. ఇంకా అది కాక కుమార్ తెచ్చేటివి కొంచెం ఎలా ఇంకా కొంచెం చిన్న చిన్నగా అదో కలర్లో ఉంటుంది. మా ఢిల్లీ వేరే దగ్గర తెచ్చాడేమో మరి వేరేలాగా ఉన్నాయి కొద్దిగా. బాదం పాలు తాగుతుంది మా ఆంటీ. ఢిల్లీ అమ్మో నాకు ఒకటి తాగుతుంది సరే నీ ఇష్టం తాగుతావు కదా మోహన. బాదం పాలు మనం మెయింటైన్ చేస్తాను మోహన కొంచెం మెయింటైన్. ఇది నాకంటే మా శిరీష మెయింటైన్ మా శిరీష సన్నగా ఉంటుంది అనేసి బాదం పాలు ఏంటి కాలు మీద కాలు పెట్టుకొని కూర్చోడమే ఒకటే ఉందంట లోపలికి. ఆంటీ ఏం ఫీజు టీయా అమ్మ చీయా అవా అవా అవ పార్టీయా మరి బాబా 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 పార్టీ అవ పార్టీయా ఎవరి పార్టీ ఏ కుయ్యా మామూలుగా మా సుదర్శన్ అడుగుతూ ఉంటాడు అవ్వ పార్టీయా బబ్బా పార్టీరా ఫిజ్గా అనేసి. ఇప్పుడు ఆంటీ ఏమంటే అమ్మ పార్టీయా అవ్వ పార్టీయా అని అడుగుతున్నాడు ఫిజ్ గారిని. వాడు చల్లార్చి తాగిపించు మోహనా ఆంటీ బొమ్మ అలా ఉంటే కూడా మోహన అమ్మ ఈ డైలీ ఈడ పార్టీ వస్తూ ఉంది ఫ్యామిలీ. అమ్మ ఈ లడ్డు చూడ టెడ్డీ రూబీ హ్యాపీ మా సుదర్శన్ నలుగురు పైన ఉన్నారు ఇంతసేపు ఇప్పుడే దిగారు. వెళ్ళావరా ఏ రూబీ నువ్వు ఫిజ్ గార్డ్ మ్యాచింగ్ మ్యాచింగ్ హ్యాపీ డార్లింగ్ ఏయ్ నా పక్కన టెడ్డీ అక్కడ రాలా రాదంట బాబా బయట ఉన్నాడు కుమారు సతీష్ వాళ్ళు. ఆ రోజు వాషింగ్ మిషన్లో త్రీ టైమ్స్ ఏమో వేసాము, ఇంకా దాని తర్వాత మళ్ళీ కరెంట్ పోయింది. ఇంకా ఆ రోజు నైట్ కూడా కరెంట్ రాదంట, ట్రాన్స్ఫార్మర్లో ఏదో ప్రాబ్లం అంట అనేసి కుమార్ చెప్పాడు. నిజంగానే ఆ రోజు నైట్ అంతా కరెంట్ లేదు తెలుసా, పక్క రోజు మార్నింగ్ ఏమో ఇచ్చాడు. ఇంకా ఈ ఆంటీ పేరు నిర్మల ఆంటీ, మా సుదర్శన్కి చిన్నప్పుడు ట్యూషన్ టీచర్. ఇంకా మా ఊర్లో ఉంటారు, ఇంకా ఆంటీని చూడడానికి వచ్చారు. పార్సలా ఎక్కడికి చూసారా ఫిజ్ గార్డ్ని పార్సల్ చేశారు ఎక్కడికంటే బెంగళూరు కంట. సో ఒక చిన్న బాబుని బెంగళూరుకి ఎలా పార్సల్ చేయాలి అంటే ఇలా చేసేసుకోండి సరిపోతుంది. అంటే ఇలా అత్తి పిల్లకాయలు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను. నిజంగానే పార్సల్ చేసేయబోతారు నేను ఊరికే చెప్తున్నాను. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.